పురంధేశ్వరి దెబ్బకు బీజేపీ పరిస్థితి ఇదేనా? బీజేపీకి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరే సమాధి కట్టేసేటట్లుగా ఉన్నారు. అసలు ఏపీలో బీజేపీకి ఉన్నదేమీ లేదు కొత్తగా పోవడానికి. అయితే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు హయాంలో పార్టీలో కాస్త యాక్టివిటీస్ నడిచాయి. టీడీపీ వైసీపీని ప్రత్యర్థులుగా వీర్రాజు భావించారు. బాగా బలహీనంగా ఉంది కాబట్టి ముందు టీడీపీని దెబ్బ కొడతామని వీర్రాజు చాలాసార్లు చెప్పారు. టీడీపీని దెబ్బ కొడితే కానీ బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అవదని వీర్రాజు చెప్పేవారు. ఒక విధంగా రాజకీయంగా బీజేపీది సరైన నిర్ణయమే. ప్రత్యర్థుల్లో బలవంతులను ఎలాగూ దెబ్బ కొట్టలేరు కాబట్టి బలహీనంగా ఉన్న ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలని అనుకోవడం కరెక్ట్ రాజకీయమే. టీడీపీని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారు కాబట్టి వీర్రాజుపై ఎల్లో మీడియా విపరీతంగా టార్గెట్ చేసింది. అలాగే పార్టీలోని వీర్రాజు వ్యతిరేకులు, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు ఢిల్లీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి అధ్యక్షుడిని మార్పించేశారు. దాంతో కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు తీసుకున్నారు. ఈమె రావడం రావడమే వీర్రాజు స్ట్రాటజీకి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. బలహీనంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేయడానికి బదులు అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత రచ్చ చేసినా చేయగలిగిందేమీ లేదని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. పురంధేశ్వరి వైఖరి వల్ల ఏమైందంటే టీడీపీ అధ్యక్షుడు మరిది చంద్రబాబుతో చేతులు కలిపిందనే విషయం పార్టీ నేతలతో పాటు జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఇదే సమయంలో మిత్రపక్షం జనసేన బహిరంగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించేసింది. నిజానికి తమ మిత్రపక్షం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పురంధేశ్వరి ఆక్షేపించాలి. కానీ ఆమె అలా చేయకపోగా జనసేన ఇప్పటికీ తమ మిత్రపక్షమే అని చిలక పలుకులు పలుకుతున్నారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం పాకులాడుతూ మిత్రపక్షం జనసేనను కంట్రోల్ చేయకపోవడం అన్నది పార్టీ కోణంలో పురంధేశ్వరి ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అయితే వ్యక్తిగతంగా పురంధేశ్వరి కోణంలో చూస్తే మాత్రం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదనే అనిపిస్తోంది. అందుకనే పార్టీకి అడుగు పొడుగు ఓట్లేమైనా ఉంటే అవి కూడా పురంధేశ్వరి పుణ్యమా అని దూరమైపోవడం ఖాయం.